ప్రిస్కిలా ఏంటి శాలం కొడతావా బ్లూటూత్ మోడ్ FM మోడ్ జుట్టు పీకేస్తుంది ఇక్కడ కింద అంత డిస్టర్బెన్స్ చేస్తుంది అక్క శాలం అయ్యో శాలం ఇలా చెప్తాను ఏం చేసావు అసలు అసలు నువ్వు గట్టు పీకినప్పుడు ఎత్తి మీద వెంట్రుకలు ఉండకూడదు అలా గట్టిగా పీకాల అబ్బాయి ఎంత బుద్ధిమంతుడు ఎలా కూర్చున్నాడు చూడు అంత మంచిగా ఉంటాయి అసలు అలా అంటుంది అక్క ఏం చాలం అయ్యా అరుస్తున్నాడు వాడేనా పాటలు పాడుతున్నాడు అరుస్తూ పాడుతున్నాడు చాలం ప్రైస్లాట్ చెప్పు చాలా అబ్బో ఆహా అయ్యో ప్రైస్లాట్ అందరికి నీ ప్రైస్లాట్ హీరో ఉన్నాడు చూడక్క అదే అదే చూస్తున్నా చాలా హీరో అమ్మా నువ్వు వీడియో ఆఫ్ చేయలేదమ్మా ప్రైజ్లాడమ్మా అందరికి మరి టైం ప్రారంభించుకొని మనం ఇచ్చేద్దామా ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు కదా మన మధ్యలో ఈ రోజు వాళ్ళకి ఇచ్చేద్దాం టైం ఓకే ఓకే పిల్లలు మనం ప్రార్థన చేసుకుందాం మోకరించండి చేతులు జోడించండి కళ్ళు మూయండి ప్రేమ గల తండ్రి యేసయ్యా మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి మా జీవితాల్లో మరి యొక్క పునరుద్ధరణ దినాన్ని ఇచ్చి ఈ రీతిలో ఆశ్రవదించిన గొప్ప దేవ మీకు వందనాలు మేమందరం ఆలయాలకు వెళ్ళి నేను స్తుతించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా మరి గత కొన్ని నెలలుగా తండ్రి మేమందరం ఆలయాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రభు ఉన్నప్పుడు తండ్రి మరి జూమ్ యాప్స్ ద్వారా కానీ తండ్రి ఆన్లైన్లో ఫేస్బుక్ ద్వారా కానీ ప్రభా మేము అనేక సందర్భాల్లో తండ్రి ఆరాధనలో పాల్గొని ఉన్నాం ప్రభా కానీ ఈసారి తండ్రి మరి గత కొన్ని వారాలుగా ప్రభా మేమందరం ఆలయానికి వెళ్ళి కలిసిని స్తుతించడానికి ఆరాధించడానికి మా అందరికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయంలో సండే స్కూల్కి చేరిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు ఇంకా అనేక మంది బిడ్డలకు మీరు ఆసక్తిని కలిగించండి తండ్రి మీకు స్తోత్రాలు ఈరోజు పార్టిసిపేట్ చేయబోతున్న ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి విషయంలో ప్రభా ప్రతి ఒక్కరి పైన నీ దక్షిణ హస్తాన్ని ఉంచి నాయన ఈ కార్యక్రమం అంతా కూడా జయప్రదం కాగలగటానికి మీరే సహాయం చేయమని మరి ముఖ్యంగా అన్న ఎంతో కష్టపడి గైడ్ చేస్తూ ఉంటాను కదా ప్రభా మరి అన్నకు కావాల్సిన జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని సమయానుకూలతను ప్రభా మీరే దయచేయండి ప్రభా అలాగే చేయన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ కార్యక్రమాన్ని మీకు అప్పగించుకుంటూ ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా కూడా మీరే సహాయం చేయమని అడగొచ్చు యేసుక్రీస్తు అర్పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ పిల్లలు చెప్పారా అందరు ఆమేన్ అని ఆమేన్ త్రీ టూ వన్ ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఏంటి తెలుసా మనం ముందుకు వచ్చేస్తున్నారు యాక్షన్ సాంగ్ చేయడానికి ఎవరు అంటే మనం చూసేద్దాం పిల్లలు ఎవరు వాళ్ళు ఒక్కసారి వన్ టూ 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 వచ్చేసారు ఎవరు అంటే
కనిపిస్తున్నారు ఎవరు వీళ్ళు న్యూ ఇయర్ గెస్ట్ లెక్క స్పెషల్ కాదు లాస్ట్ సండే అని ఒక స్పెషల్ గా వచ్చింది అక్క అక్క లాస్ట్ సండే అంటే ఒక స్పెషల్ లాస్ట్ డే అని ఒక స్పెషల్ ఇప్పుడు ఫస్ట్ సండే అని ఒక స్పెషల్ అబ్బాబ్బా ఏంటక్కడ స్పెషల్స్ ఉన్నాయో ఏంటక్క మేము ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రోజు మా అమ్మకు వాళ్ళు మాయమైపోయారు మళ్ళీ వస్తారు రెడీగా ఉన్నారా Are you all ready? Action song kanda nichandi, come on. Akki special enta ka idru matching esukunaru first sunday. Edo untadakka ok first sunday antalo ad last sunday antalo ad middle sunday ledha last month first. Ee special anedi mere nenu special cheyakapoyina. Eppudu prajalaku manaku special gaane untadu kada pillalu ee roju ok special ni mari akki em chupistaro em chestaro chusedam nechukuram pillalu. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను balle balle ballega balle balle ballega chesavu balle balle ballega balle balle ballega hallelujah nike chestanu balle balle ballega balle balle ballega balle balle ballega chesavu balle balle ballega balle balle ballega hallelujah nike chestanu pillalu ee song entha mandi vinnaru mostly andaru vinnaru kada andaru mi sunday school lo aina chestuntaru ikkadiki raaku mundu avuna kada అవునా ఎస్ ఈ సాంగ్ ఎవరు రాశారో తెలుసా మరి ఎవరికైనా తెలుసా ఈ సాంగ్ ఎవరు రాశారో ఏదో అన్మ్యూట్ చేసుకోండి ఎవరికైనా తెలిస్తే రోహిణి తెలుసా రూత్ ఎంజాయ్ జ్యోతి వాళ్ళు చూపిస్తున్నారు ఓకే రూత్ చెక్ నాన్న చాలా మంకులక్క wrong answer rajesh nadpudi minni akka vala dad yeah minni akka vala daddy 2018 bbs lo ee paata raayadam jarigindi and of course in 2 years andar pillalki ee song okka sari aina vinuntaru awesome song devanki mahimkaranga uncle raasaru uncle ki thank you okay once again we'll do this song okay stand up andaru positions anna prize ladanna
చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనై తినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మానాలు నింపగనే జీవిగనై తినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను balle balle ballega balle balle ballega chesavu balle balle ballega balle balle ballega hallelujah neeke chestanu balle balle ballega balle balle ballega balle balle ballega chesavu balle balle ballega balle balle ballega hallelujah neeke chestanu wonderful ese manu balle ballega chesaru kada mee voice unique na voice unique mee kallu unique na kallu unique naaku idiki polikale levu kada ట్విన్స్ కావు మేము కదా మేబీ కొన్ని ఉంటుండొచ్చు బట్ నాట్ ఎవ్రీథింగ్ వాయిస్ డిఫరెంట్ హెయిర్ డిఫరెంట్ అన్ని డిఫరెంట్ కదా ఏసీగా ప్రతి ఒక్కరిని చాలా యూనిక్ గా సృష్టించారు నాకున్న టాలెంట్స్ మీకుండకపోవచ్చు మీకున్న టాలెంట్స్ నాకుండకపోవచ్చు బట్ లెట్స్ బి కంటెంట్ విత్ వాట్ వి హ్యావ్ ఓకే వండర్ఫుల్ ఓవర్ టు నిమ్మక్క వావ్ ప్రజలకు ఆకర్షణ సూపర్ సూపర్ వండర్ఫుల్ ప్రైజెస్ ఐ గాట్ 20 30 40 50 60 70 80 90 1 లెట్ సూపర్ 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 గా చేశారక్క నిజంగా ఈ రోజు గొప్ప మాట మాట్లాడతారక్క దేవుడు అందరినీ ప్రత్యేకంగా తయారు చేశారు ఆయన రూపంలో మనం తయారు చేశారని ఎంత చక్కగా అర్థం చెప్పింది కదా పిల్లలు మన నమ్ముతున్నారు మీరు ఆయన నిన్ను నన్ను కలిగి తెచ్చిన వాడు ఆయన ఆయన జీవాన్ని మనలో ఉంది కదా పిల్లలు ఓకే పిల్లలు ఈ సిగ్నేచర్ సాంగ్ మనం చూసేద్దాం పిల్లలు ఓకే అందరం లైక్ చేద్దాం అందరిని చూడండి పిల్లలు
ఖ్యాతి వాళ్ళు వేసినట్టు మరి ఎవరు వేయలేరు వేయలేరక్క అసలు వస్తారా ఖ్యాతికి పోటీ వస్తారా పిల్లలు ఎవరైనా అసలు పసుపు పసుపు కదా అసలు చాలా బాగా కదా మా హీరో అంటే హీరో అక్క ఖ్యాతి చాలా బాగానే ఉంటాయి ఎన్నిసార్లు పడిపోయావు ఖ్యాతి నీ రైట్ హ్యాండ్ పైకి ఎత్తిలాగా జ్యోతి ఖ్యాతి ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ పైకి ఎత్తాను ఇట్లాగా ఇలా లెఫ్ట్ సైడ్ ఇట్లా పెట్టండి చాలా దగ్గర ఇలా లెఫ్ట్ ఇలా రైట్ హ్యాండ్ పైకి ఎత్తారు కదా ఇది ఇలా తీసుకొచ్చి ఈ లెఫ్ట్ సైడ్ పెట్టండి ఇక్కడ ఇక్కడ పెట్టండి ఏది అదే చెయ్య పైకి ఎత్తారా రైట్ హ్యాండ్ పైకి ఎత్తారా అదే చెయ్య ఇలా తీసుకురండి ఇక్కడికి శభాష్ చెప్పండి సార్ శభాష్ చూపించండి అన్ని పండుగలు అయిపోయినాయి కదరా ఇంకా అక్క హోంవర్క్ కూడా చేయలేదు అక్క అక్క మెమరీ వర్క్ నేర్చుకున్నాం అక్క చెప్పండి పొరుగు వారి దేదైన ఆశీమో కోడు నిర్గమ కాండం 20:17 యాక్షన్ చేయండి మరి పొరుగు వారి దేదైన ఆశింపకూడదు Okay, very good, Nana. God bless you. 17. Okay, super chitta. Chalva chitta. Very good. God bless you. Next. Me porugu deni nainanu aashimpa. Praise Lord, Nana. Praise Lord, Nana. Superhero. Namari varsaka. Nuu matram bale rasastu asala absent avavu. Very good. పే పాయింట్ అక్క అప్పు నడిపించండి ఏసయ్య ఆ దేశ ప్రజలందరినీ రక్షించి ఈ రాకడికి సిద్ధపరచమని ఏసయ్య నామను వేడుకుంటున్నాం తండ్రి అమ్మ వెరీ గుడ్ నాన్న ఆయన వాళ్ళందరూ రాకడ కొరకు కూడా ప్రార్థన చేస్తాం అక్క నెమ్మది వచ్చి చెప్తాను అక్క చెప్తున్నాన నీ పొరుగు వాని దగ్గు దేనినైనాను ఆశింపకూడదు వెరీ గుడ్ వెరీ గుడ్ 2017 రాసేటప్పుడు నిర్గమా అన షార్ట్ కట్ లో రాసుకోవాలి కానీ చెప్పినప్పుడు మాత్రం నిర్గమ కాండం అని పూర్తిగా చెప్పాలి సరేనా ఓకే నిర్గమ కాండము 20:17 ఓకే వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క వావ్ బలే వేసా నానా చాలా బాగుంది వాషింపకూడదు నిర్గమ కాండం 20:17 నీ పొరుగు వారి దేదియు నువ్వు వాషింపకూడదు నిర్గమ కాండం 20:17 వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా వండర్ఫుల్ బాగా చెప్పారు హాయ్ చింతు చిన్న ప్రైస్ ది లార్డ్ చెప్పండి నానా చెప్పండి అన్మ్యూట్ చేసుకోండి నానా నీ పొరుగు వారి మీద ఆశింపకూడదు నిర్గమ కాండం 20:17 నీ పొరుగు వాని దగ్గు దేనిని ఆశింపకూడదు పొరుగు వాని మీద కాదు దేనిని ఓకే వెరీ గుడ్ నానా ఇంకా చిన్న నువ్వు కూడా చెప్తావా చెప్పు
ఎందుకు రాలేదు చిన్నదే కదా చిన్నదే చెప్పు చిన్నదే కదా చెప్పాలి చూస్తుంది కనీసం చూసడానికన్నా ప్రయత్నం చేయాలి కదా నీ పొరుగువాని దగు దేనినైనను భావచామ కొచ్చరైపోయా మనకేంటి సరిగ్గా చెప్పండి మరొకసారి నీ పొరుగువాని ప్రజ్వల దేనినైనను అక్క ప్రజలక్క వీడియో ఆఫ్ చేసేస్తే ఏం వినపడవు కదా అలాగ ఆఫ్ చేసే అక్క ఒకసారి న్యూ ఇయర్ లో నేనేం మాట్లాడను మీరు ఏమైనా చేసుకోవచ్చు ఇంకా అసలు మాట్లాడను నీ పొరుగువా చిన్ను చిన్ను చింటూ వెరీ గుడ్ ఎక్సలెంట్ రేపు చదువుకు రండి ఓకేనా చెప్పనా ఒకసారి నీ పొరుగువాని దగ్గు నిన్ను చెప్పనా చింతల్లి అన్మ్యూట్ చేసుకో ఒకసారి నీ పొరుగువాని దగ్గు ఏం కాదు చెప్పనా నీ పొరుగు వారి నీ పొరుగు వారి మీద వెరీ గుడ్ నాకు చాలా బాగా చెప్పావు నువ్వు మా తమ్ముడు అన్నయ్య నీకు వాడే కొంచెం చెప్పలేకపోయాడు కదా మా నేర్పిస్తావా నువ్వు తమ్ముడికి చింతల్లి నువ్వు కూడా చక్క చదువు అప్పుడు నువ్వు విన్నా బైబిల్ రోజు చదివావని అంటే అన్ని చదవడానికి దేవుడు సహాయం చేస్తాడు మంచి మార్కులు రావడానికి దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ఈ రోజు నుంచి కొత్త సంవత్సరంలో ఫస్ట్ సండేలో మనం ఉన్నాం కదా ఈ రోజు నుంచి వాక్యం చదవడానికి ప్రయత్నం చేద్దాం సరేనా చింతల్లి వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నానా సెలీనా ఈరోజు సెలీనా 3 అనుకుంటూ వచ్చింది మన దగ్గరికి ఓకే నానా ఓకే బాగుంది 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 వెరీ గుడ్ వెరీ గుడ్ నిర్గమ కాండము 2017 వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ బాగుంది ఓకే ఉన్నారా వెరీ గుడ్ డానీ వెరీ గుడ్ ప్రైస్ అబ్బో భలే వేసుకున్నాను చాలా బాగుంది సూపర్ సూపర్ గా ఉంది అక్క మమ్మీ చెప్తానక్క నీ పొరుగు వాళ్ళని ఏదైనా ఆశింపకూడదు నిమ్మక కాంటం ఎవరై సంఖ్యాకాండం మేము శ్యామలక్క కాండం నిరగమ్మ కాండం నిమ్మక్క కాండం నిర్గమ కాండం అని చెప్పు ఒకసారి అమ్మ ప్రసంగి అయితే ప్రజల కాండం అలాగే మిన్ని అక్క అరే చింతల్లి నిర్గమ కాండము చెప్పు ఒకసారి నిర్గమ కాండము నువ్వు ఇంగ్లీష్ లో చెప్పు బాబు
ప్రజ్వల ఏది మనల్ని ముందు పెట్టేసి ఏం చేస్తుంది ఈ అమ్మాయి? నిర్గమ కాండము మరి బాబు మళ్ళీ నువ్వు చెప్పినా పెద్ద పాప. పొరుగు వారి దగ్గు దేనినైనను ఆశింపకూడదు. నిర్గమకాండం 20:17. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. బ్రతికింటాను. ఇన్ని రోజులు విన్నా కానీ ఈ మాట విన్నా లాస్ట్ లెక్క అయిపోయింది బాబా. ఓకే నెక్స్ట్. అక్క హోంవర్క్ చేయలేదు అక్క, మేము రివర్స్ చదివాం అక్క. ఓకే నాన్న చెప్పినా. నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు. నిర్గమకాండము 20:17. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. చాలా బాగా చెప్తారు ఇద్దరు కలిసి చక్కగా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. థాంక్ యు. ఓకే నాన్న. జాయ్ జాయ్ లాస్ట్ లవ్ అమ్మ రూత్ జాయ్ చేతిలో చూడమా. ఓకే అందరికి క్లాప్స్ లాస్ట్. సరిగ్గా చూపించండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. సూపర్. విగ్రహాన్ని ఏదైనా ఆరాధించకూడదు. యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఆరు రోజులు పనిచేశాక ఆరాధించాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. నహత్యలు చెయ్యకూడదు. విచ్చరింపకూడదు. నీ పొరుగువాని మధ్య అబద్ధ సాక్ష్యం పలకూడదు. నీ పొరుగువానికి ఏదైనా ఆశింపకూడదు. అటు ఇటు కలిపేసా. ఓకే దొంగ చెప్తున్నా. నీ పొరుగువాడి కొడునైనను, నీ పొరుగువాడి నెద్దునైనను, నీ పొరుగువాడి బాడునైనను, నీ పొరుగువాడి ఇల్లునైనను, నీ పొరుగువాడి బాడునైనను ఆశింపకూడదు. అన్నాము 20:17. ఓకే నా హోంవర్క్ అక్క. చెప్తున్నా. నీ పొడుగువాడి ఇల్లైనా ఎద్దునైనా భార్యనైనా ఆశింపకూడదు. వెరీ గుడ్ నాన్న. 20:17. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చెప్పు నాన్న. నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు. నిర్గమకాండము 20:17. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చాలా బాగా చెప్తారు మీరు అక్క. మళ్ళీ సెకండ్ టైం లెసన్ చెప్పే ఛాన్స్ వస్తుందా అక్క మాకు? పిల్లలు మేము సెకండ్ టైం లెసన్ కాదు, ఇక్కడ జాయ్ రెడీగా ఉన్నాడు క్లాప్స్ కట్టుకోవడం. తిప్పేస్తున్నాడు, నువ్వు అరకు ముందే తిప్పేస్తున్నాడు గాల్లో. ఎంత నేను సూపర్ గా చెప్తానో నాకు క్లాప్స్ వస్తాయని నిజంగా చాలా బాగా చెప్తాను నాన్న. మరి ఒక ఛాన్స్ అడుగుతాం మరి మేము మళ్ళీ మీ గురించి మేము ఆలోచన చేస్తాం. చాలా చాలా బాగా చెప్పాను. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
ప్రైస్ కలడ నాన thou shalt covet thy neighbor's house. Exodus 20:17.
ప్రేయర్ పాయింట్స్ అక్క. Thou shalt not covet. Exodus 20 verse 17. ఓకే నాన్న, చాలా బాగా చెప్పాను నాన్న. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న, వండర్ఫుల్. ఇంకా ఎవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి? రోహిణి, ఓకే. Praise the Lord, Rohini. What's a prayer point? నీ పొరుగు వాణి దగ్గు దేనినైనను ఆశింపకూడదు. నిర్గమకాండం 20:17. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఇంకా ఎవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి? ఒకటోసారి ప్రవీణ, ప్రవీణ ఉంది. ప్రవీణ, హాయ్ ప్రవీణ అక్క. ఎలా ఉందమ్మా నీ హెల్త్? హెడేక్ తగ్గిందా? అన్మ్యూట్ అవ్వట్లేదా? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రేయర్ పాయింట్ అక్క, నీ పొరుగు వాణి దగ్గు దేనినైనను ఆశింపకూడదు. నిర్గమకాండం 20:17. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్. నీ హెల్త్ ఎలా ఉంది? కొంచెం తగ్గింది అక్క. కొంచెం పర్వాలేదా? తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. ఓకే జాయ్. ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్ అక్క. ఇది ఏంజల్స్ హోంవర్క్ అక్క, అది శ్యామల అక్క చెప్పింది కదా అక్క. ఓకే నాన్న. ఇది ప్రేయర్ బుక్ అక్క, హోంవర్క్ అక్క. ఇది మెమరీ వర్స్ చెప్తానక్క. అండ్ వన్ క్రై టు అనదర్ అండ్ సెడ్, హోలీ 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 ఈజ్ ద లార్డ్, ఈజ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్, అండ్ ద హోల్ ఎర్త్ ఈస్ ఫిల్డ్ విత్ హిస్ గ్లోరీ. ఐజాయా 6:3. అక్క ఇది ఈరోజు ప్రేయర్ బుక్ అక్క. అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క. ఎక్సోడస్ 20:17. యూ షాల్ నాట్ కవెట్ యువర్ నైబర్స్ హౌస్, యూ షాల్ నాట్ కవెట్ యువర్ నైబర్స్ వైఫ్, నార్ యువర్ నైబర్స్ ఆక్స్, నార్ యువర్ నైబర్స్ డాంకీ, nor anything that belongs to your neighbor. Exodus 20:17. Very good. God bless you. మొత్తం పూర్తిగా చెప్పావు, వెరీ గుడ్. ఓకే పిల్లలు, సూపర్ చెప్పారు పిల్లలు. అందరు కూడా చాలా చాలా బాగా చెప్పారు. ఓకే మన క్లాస్ తీసుకుందామా మరి? ఏదో చూపిస్తుంది తెలియనా? ఎక్కడ అయిపోయిందా? మళ్ళీ చూడాలి, అది చూపించమ్మా మరి. ఏంటో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహములను పూజింపకూడదు. నీ దేవుని యెహోనామమే వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, నరహత్య చేయకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. నీ పొరుగువాడి దేనిదైనా
ఆశింపకూడదు ఓకే చాలా చాలా ఓకే మరి పాస్వర్డ్ కూడా చెప్పు ఎక్స్ఆర్ఎస్ చాప్టర్ 20 సరే మనందరం కలిసి ఒక సమోసా తినేసిన తర్వాత అప్పుడు మనది ఇంకొక సర్ప్రైజ్ ఉందాం సరేనా సమోసా తిందామా పిల్లలు ఎంత మందికి కావాలి సమోసా ఓకే చేసేద్దామా అయితే మరి సమోసా చేసేద్దామా ఓకే తీసుకోండి మరి పిండి తీసుకోండి కొత్త సంవత్సరంలో మనం బలమైన ఆహారాన్ని మనం తీసుకొని సంవత్సరం అంతా బలంగా మనం పనిచేద్దాం సరేనా ఓకే పిండి తీసుకుందాం బౌల్లో వేసుకుందాం వాటర్ వేసేసి కలిపిస్తేండి ఉండేసేయండి పిల్లలు వావ్ ఎంత మందికి ఎన్ని కావాలి సమోసాలు మీ ఫ్యామిలీకి ఎన్ని కావాలి అన్ని సమోసాలు పెట్టిన పక్కన పక్కన ఓకే ఒక్కొక్కటి తీయండి రోల్ తీసేద్దాం బాగా బాగా చేయాలి సాఫ్ట్ గా మళ్ళీ చేయమక్క సాఫ్ట్ గా లేదనుకుంటారు మళ్ళీ పిల్లలు ఓకే బాగుంది బాగుంది తీసేయండి ప్లేట్ లో వేసేయండి ఓకే ఇప్పుడు ప్లేట్ లో వేసాం కదా ఇది నిర్గమ కాండము 20:1-17 చెప్పండి నిర్గమ కాండము 20:1-17 20:1-17 అని చెప్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు దీంట్లో మనం ఏం వేద్దాం పిల్లలు కైమక్ కావాలా పొటాటో కర్రీ కావాలా ఏం కావాలి మీకు వెజ్ పొటాటో వేద్దామా కైమా వేద్దామా స్పెషల్ కదా న్యూ ఇయర్ స్పెషల్ కదా కైమా వేసుకొని తిందాం సరేనా ఓకే కైమా వేసేద్దాం మరి అన్ని చెప్పాలి అన్ని ఆజ్ఞలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఓకే ఫినిష్ చాలా బాగుంది కదా మళ్ళీ ఫోల్డ్ చేద్దాం ఫోల్డ్ చేసేయండి పిల్లలు ఈ ఫోల్డ్ చేసింది ఇప్పుడు ఆయిల్ వేయాలి కదా ఆయిల్ వేసి చెప్పండి మళ్ళీ ఎక్కడున్నాయి ఒక్కొక్కటి నిర్గమ కాండము 20:1-17 వరకు ఉన్నాయి ఓకే తీసేద్దాం ప్లేట్లు పెట్టుకోండి తిందామా ఇప్పుడు ఎవరికైనా ఇద్దామా మనము తిందాము అందరికి ఇద్దాం షేర్ చేద్దాం అప్పుడు అందరు టేస్ట్ తెలుసుకొని అలా అలా అందరు నేర్చుకోవడానికి అందరు తినడానికి ఇష్టపడతారు కదా పిల్లలు ఇద్దామా మరి ఈ న్యూ ఇయర్ లో అందరికి ఇద్దాం తీసుకోండి అక్క తీసుకోండి అన్న తీసుకోండి అన్న తీసుకోండి అక్క తీసుకోండి మీకోసం ఎంత బాగుంది కదా ఓకే మనం కూడా కొంచెం టేస్ట్ చూద్దాం చాలా 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 బాగుంది వండర్ఫుల్ కదా ఓకే చాలా బాగుంది 1, 2 వెరీ వెరీ చాలా చాలా బాగా చేశారు ఈ ఇయర్ అంతా కూడా మీరు అలాగే సూపర్ గా ఉండాలి పిల్లలు మంచి పిల్లలుగా ఉండాలి అలా ఉందామా మరి ఈ సమోసా రోజు మనం తింటూ మంచి విధంగా తయారు అంటే ఏంటి పిల్లలు ఇప్పుడు ఈ సమోసాలు ఏమున్నాయి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా ఇంకా ధర్మశాస్త్రం అంతా ఈ బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ ఒకటి రోజు రోజు మనం తింటానే ఉండాలి కదా అవి మనం తింటూ ఉంటే ఆత్మీయమైన ఎదుగుదల బలంగా తెలిపి అందరికీ వేసేని గురించి చెప్పొచ్చు అట్లా పిల్లలు చిల్డ్రన్ ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నిన్న మనం నేర్చుకున్న వాక్యం మరి ఒక్కసారి మనం నేర్చుకుందాం పిల్లలు ఇష్టంగా ఉందా కష్టంగా ఉందా 10 ఆజ్ఞల గురించి మరొకసారి మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ఫింగర్ మెథడ్ అందరికీ రాలేదు కదా నేను ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను మరొకసారి నేర్చుకుందాం సరేనా ప్రజలకు అంటే ఇంకేమైనా ఉన్నాయా ఓకే పిల్లలు చిన్న ప్రేయర్ చేసుకుందాం పిల్లలు ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి నమ్మదగిన తండ్రి మా మరి నీకే వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇంతవరకు మా మధ్యలో ఉన్నవాడా నీకు వందనం మరొకసారి మేము వాక్యం నేర్చుకుని పోతుండగా అది మాకు అర్థం అవటకు సహాయం చేయండి జ్ఞాపకం ఉంచుకోవటం సహాయం చేయండి అనేక మందికి తిరిగి మేము చెప్పగలిగే కృపను దయచేయండి సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాను మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుతో ఉంచమని ప్రభు క్రీస్తున్నామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ 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 ఓకే పిల్లలు ఈ రోజు మనం 10 ఆజ్ఞలు ఎన్ని రోజులు నేర్చుకున్నాం మనం ఒక సర్ప్రైజ్ మనకి 22 మనకి శాలేం అంకుల్ మనందరినీ హైదరాబాద్ జింగ్ మనం తీసుకెళ్ళిపోతున్నాం కదా అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఈ పలకలు చూడబోతున్నాం పిల్లలు ఏంటి అవి పిల్లలు
పది ఆజ్ఞలు అక్కడ మనం చూడబోతున్నాం. ఓకే కనిపిస్తున్నా మీకు? కనిపిస్తున్నా అక్క దగ్గరగా దూరంగానా? ఓకే ఓకే ఓకే. పిల్లలు మనం అక్కడ మనం ఈ ఆజ్ఞల్ని మనం చూడబోతున్నాం పిల్లలు. ఏంటి ఆ కర్మల్ క్యాంపస్ లో ఉన్నవి ఏంటి అంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో రాయబడింది పిల్లలు. 2వ తరగతి ఆవల అతి పరిశుద్ధ స్థలం అను గుడారం ఉండను, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండబడదు. అక్కడికి మనం వెళ్ళినప్పుడు నిబంధన మందసాన్ని మనం చూస్తాం పిల్లలు. అంతేకాకుండా ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన ఆహారమును చేతికరియు నిబంధన పలకలను ఉండేను. ఎక్కడ ఉన్నాయి పిల్లలు ఇవి? ఎక్కడ ఉన్నాయి చెప్పండి? మందసంలో ఇప్పుడు దాచిపెట్టారు. అప్పుడు మోషే గారికి దేవుడు ఇచ్చాడు సినాయి పర్వతం మీద. ఇచ్చిన మనం నేర్చున్నాం కదా, ఈ 2 పలకలు తీసుకుని ఐగుప్తులో ఉన్న ఇస్రాయల్ అందరు బయటకు వచ్చిన వాళ్ళందరికి ఇచ్చారు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ సురక్షితంగా భద్రం చేయబడ్డాయి. ఎక్కడ పిల్లలు? ఎక్కడ భద్రం చేయబడ్డాయి అంటే మనందరం చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తాం. అయితే వాటికి సాదృశ్యంగా ఇవి ఇలా ఉంటాయి అని మనకి అందరు చూపించడం కోసం శాలం అంకుల్ మనకు ఒక పెద్ద టూర్ ఏర్పాటు చేశారు. అప్పుడు మనం కర్మేల్ క్యాంపస్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆగస్ట్ 22 500 డేస్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్తాం కదా, మన ఊరంతా చూడడం వేరు పిల్లలు హైదరాబాద్. కానీ ఆ క్యాంపస్ లో అడుగు పెడితేనే మనం బ్లెస్సింగ్స్, ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత చూడవలసిన కొన్ని విషయాలు అద్భుతాలు మనం అక్కడ చూడబోతున్నాం తెలుసా. కాబట్టి అవి అక్కడ ఈ మందసం ఎలా ఉంటది, ఆ మందసంలో ఈ 10 ఆజ్ఞల పలకలు ఎలా ఉంటాయి, అక్కడ మరి మన్నా భుజించాలని కూడా నేర్చుకున్నాం కదా పిల్లలు. మరి ఇస్రాయల్ అందరు కూడా ఆహారం వాళ్ళకి లేనప్పుడు మరి దేవుడు మన్నాను వారికి కురిపించినప్పుడు అవి చక్కగా తిన్నారు కదా, ఆ మన్నా కూడా ఎలా ఉంటుందో వాళ్ళు చూపిస్తారు పిల్లలు మనకి. మీకు తెలుసు ఎలా ఉంటుందా? మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడే చూస్తాం కదా, అది కూడా ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు ఎలా ఉందో మనం చూపిస్తారు, మోడల్ చూపిస్తారు అన్నమాట. ఇవన్నీ మోడల్స్ అన్నమాట. అంతేకాకుండా అహరోను చేతి కర్ర కూడా ఉంటది అక్కడ. అహరోను కర్రలో చిగురుతుంది పిల్లలు, బైబిల్లో రాయబడింది, అది కూడా మనం ఒకసారి నేర్చుకుంది. ఇవన్నీ మనం అక్కడ చూడబోతున్నాం. అందుకే ఈ 10 ఆజ్ఞల గురించి మీకు అంతగా చెప్పాను పిల్లలు. అయితే ఇందులో ఇంకా ఏమి రాయబడి ఇప్పుడు మీరు అందరు కూడా చాలా మంది చక్కగా ఈ బొమ్మలు చూపిస్తూ చెప్పారు కదా. అదిగో పిల్లలు 1వ ఆజ్ఞ ఏంటి పిల్లలు చెప్పండి, చెప్పండి పిల్లలు 1వ ఆజ్ఞ. యు షల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ. నేను తప్ప వేరొక దేవుని ఉండకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. యు షల్ నాట్ మేక్ ఫర్ యువర్సెల్ఫ్ ఆన్ ఐడల్. సరే కనిపిస్తున్నా మీకు? విగ్రహం పెట్టినైనా చేసుకోనకూడదు, వాటికి పూజింపకూడదు. ఓకే ఇప్పుడు నెంబర్ 3. ఇప్పుడు ఇంకొకరు చెప్పాలి. 1వ ఉచ్చరింపకూడదు. ఓకే నెంబర్ 4 ఎవరు చెప్తారు? నెంబర్ 4 ఇంకొకరు చెప్పాలి అక్క. ఎందుకు భయపడాలి, కలిగి ఉండాలి. నేను అక్కడ ఉంది కదా, అక్కడ ఉంది కదా. ఏంటి 4th? నెంబర్ 4 ఏంటి చెప్పండి? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకును. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్లు ఇంకొకటి చెప్పడానికి ప్రయత్నండి. ఓకే నెంబర్ 5 కనిపిస్తుంది అక్క. నెంబర్ 5 నీ దగ్గరకు పెట్టుకో. అది అలా ఉంచాలి. నెంబర్ 5 చెప్పారా? నరహత్యలు ఏకంగా ఒకరి చేయడమే బేబస్తం అంటే కదా. ఓకే నెంబర్ 7 ఎవరు చెప్తున్నారు? ఇంకొకరు చెప్పాలి. నెంబర్ 7 ఎవరు చెప్తున్నారు? వ్యభిచరింపకూడదు. ఓకే ఓకే నెంబర్ 8 దొంగలేయకూడదు. ఓకే నెంబర్ 9 వేరే వాళ్ళు చెప్పాలి, ఇప్పుడు చెప్పకూడదు. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఓకే నెంబర్ 10 యూ షల్ నౌ దౌ షల్ నాట్ కవెట్.
ఓకే పిల్లలు, సూపర్ 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 పిల్లలు, చాలా చాలా బాగుంది ఈ 10 ఆజ్ఞలు కదా పిల్లలు మనం కలిగి ఉన్నాం. వీటన్నిటిని బట్టి మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నాం మేము, ఆ ఏమైతే చేయకూడదని చెప్పావు అవి ఎక్కడ ఉన్నాయని మాకు సహాయం చేయండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. ఓకేనా? అయితే ఈరోజు ఇంకా ఎవరో గెస్ట్ కూడా వచ్చే పిల్లలు మీ దగ్గరికి, వాళ్ళతో మాట్లాడదామా, మాట్లాడదామా వద్దా, మీతో మాట్లాడతారంట శమక్క. మేము రెడీ వినడానికి. మీ దగ్గరికి బలే బలే వస్తారా అక్క అందరు గెస్ట్లు? నేను మీతో మాట్లాడాలనే వచ్చాను ఇక్కడికి. మరి మీరు నాతో మాట్లాడతారా పిల్లలు? చూడక్క, ఎవరికి నాతో మాట్లాడడం ఇష్టం లేదంటక్క. అలా కాదక్క, ప్రజలకు పర్మిషన్ ఇస్తే వాళ్ళు మాట్లాడతారు. అన్మ్యూట్ అన్మ్యూట్ నిమ్మక్క, అన్మ్యూట్. ఓకే చెయ్యి. పిల్లలు నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్తారా పిల్లలు? రూత్ అండ్ జాయ్ వాళ్ళకి, సెలీనాకి మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఇంకా ఎవరంటే చెప్తాను, యానీ వాళ్ళు. అవునా? 3 మంత్స్ కదా ఇంకా. ఓకే, ఖ్యాతి వాళ్ళు కూడా. ఇంకా మరి వేరే సౌండ్స్ రానివ్వకూడదు మీరు. అలా ఒకవేళ వెనక నుంచి మీ ఇంట్లో నుంచి ఎవరికన్నా వెనక నుంచి సౌండ్స్ వస్తే ఆపేస్తాం అప్పుడు. ఓకేనా? నిమ్మక్క వచ్చారక్క. వావ్. ఇంకో పిల్లలు 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 మీరు, మిమ్మల్ని అన్మ్యూట్ చేసాము. నిమ్మక్క క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పండి. మీ గురించి మేము ఇక్కడ వెయిట్ చేస్తే మనకి టైం అయిపోయింది. ఓకే, అడిగి చెప్పక్క. రెండు పలకలు ఎందుకు ఉన్నాయో తెలుసా? మేము ఇద్దరు ఉన్నాం కదా ఇక్కడ, ఎందుకు ఇద్దరు ఉన్నామో తెలుసా? ఇద్దరు ఉండటానికి కూడా కారణం ఉంది అక్క, అది నువ్వు చెప్తేనే బాగుంటది. పిల్లలు మీకు ఎవరికన్నా తెలుసా? ఏంటక్క? చెప్పాలా? నువ్వు చెప్తేనే బాగుంటది అక్క. ఓకే పిల్లలు, మరి వింటారా? అయితే అది పాత నిబంధనల 10 కమాండ్మెంట్స్, ఈ కొత్త నిబంధనల 10 కమాండ్మెంట్స్. అయితే సరే, కానీ నేను ఇంకొక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఒక పలక మీద మరి 4 ఆజ్ఞలు, ఒక దాని మీద 6 ఆజ్ఞలు. ఏంటంటే ఈ మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవునికి మానవునికి సంబంధించినవి పిల్లలు. అర్థమైందా? దేవునికి సంబంధించినవి ఎన్ని? మొదటి 4 ఆజ్ఞలు చెప్పండి. మొదటి 4 ఆజ్ఞలు, ఎవరైనా మొదటి 4 ఆజ్ఞలు చెప్తారా పిల్లలు? మొదటి 4 ఆజ్ఞలు మా వినండి, మా విని ఆన్సర్ చేయండి. ఆకాశమైన తింద భూమి అన్న, తింద నీళ్ళన్న, ఏ విగ్రహమైన సరే ఇవ్వకూడదు, వాటికి సాగిలా పడకూడదు.
ఓకే అక్క నాలుగు అయిపోయింది అప్పుడే జ్యోతక్క చెప్పు నాలుగు చెప్పక్క ఉందా జ్యోతి ఉంది అక్కడ దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళే అందే గాని విగ్రహములు చేసుకొనకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు ఆ రోజులు పనిచేశాక ఏడో రోజు ఆరాధించాలి పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనము ఆరు ఆజ్ఞలు పిల్లలు ఈ ఆరు ఏంటంటే మానవునికి మధ్యలో జరిగేవి తెలిసి అర్థమైందా పిల్లలు మరి దొంగతనం ఎవరికి వస్తారు ఈ మనిషికి ఆ మనిషికి మధ్యలో జరుగుతుంది వ్యభిచారము అంతే ఆచరించడము కూడా అంతే కదా పిల్లలు అర్థమైందా మీకు ఎవరికి అర్థమైంది పిల్లలు నువ్వు ఒక్కదాని అన్మ్యూట్ చేసుకు ఇంకెవరు చెయ్యొద్దు చెప్పే ఫాస్ట్ ఫాస్ట్ హోనర్ దై ఫాదర్ అండ్ దై మదర్ ఫర్ దై డేస్ మే బి లాంగ్ థౌ షల్ట్ నాట్ కిల్ థౌ షల్ట్ నాట్ కమిట్ అడల్టరీ థౌ షల్ట్ నాట్ స్టీల్ థౌ షల్ట్ బేర్ false witness against thy neighbor thou shalt not covet okay very good chaala baaga cheppavu mari ee aaru aajnalu entante manchiki maananiki sambandhinchinavi kada pillalu mari pillalu mari devudu cheppina ee aajnalanni meer gnyapam pettukuntara pillalu మర్చిస్తారా వాళ్ళే వచ్చి మీతో మాట్లాడారు కదా మరి ఈ నాలుగు ఎవరికి సంబంధించిన మొదటి నాలుగు దేవునికి సంబంధించిన అని చెప్పారు కదా తర్వాత ఆరు మనిషికి మానవునికి మధ్యలో జరిగింది కాబట్టి ఇవన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఒకసారి మనం కూడా ఎవరికైనా ఈ పదాజ్ఞల గురించి మీరు ఇన్ని రోజులు సండే స్కూల్కి వెళ్ళారు కదా రా పిల్లలు మీరు పదాజ్ఞలు మీకు ఎవరికైనా వచ్చా చెప్పండి అనగానే అక్క అంత అడుగుంటారా మీరు చెప్పగలరా పదాజ్ఞలు ఒకేసారి చెప్పాలనంటే మీకు ఫింగర్ మెథడ్ కూడా నేను నేర్పించాను కదా అది కూడా మీరు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి అప్పుడు మరి మర్చిపోయినా కానీ వెంటనే ఫింగర్ ఇలా తీసుకునేసరికి మీకు వచ్చేస్తుంది పిల్లలు సరేనా ఒకసారి ఫింగర్ మెథడ్ కూడా చూద్దామా చెప్పండి పిల్లలు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు విగ్రహమును దేనినైనా నీవు పూజింపకూడదు వ్యర్థముగా నా నామమును ఉచ్చరింపకూడదు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము తల్లిదండ్రులను సన్మానించుము వీళ్ళిద్దరు తల్లిదండ్రులు కదా పిల్లలు తల్లిదండ్రులను సన్మానించుము నరహత్యలు చెయ్యకూడదు నరహత్య చెయ్యకూడదు సెవెన్ ఏమనుకున్నావు సెవెన్ వ్యభిచరింపకూడదు ఈ పేరెంట్స్ ఇంకొకరి దగ్గరికి మనం వెళ్ళకూడదు అని చెప్పుకున్నాం కదా పిల్లలు వ్యభిచరింపకూడదు తర్వాత ఎయిట్ చెప్పండి ఎవరు తప్పట్లేదు ఏంటి అక్క దొంగతనం చెయ్యకూడదు నైన్ నైన్ అబద్ధం ఆడకూడదు నీవు ఆశింపకూడదు ఓకే ఇప్పుడు నేను యాక్షన్ చేస్తాను మీరు ఆన్సర్ చెప్పాలి ఓకేనా ఎవ్వరు కూడా వాటి అక్క ఎవరినైతే స్మార్ట్ లైట్ చేస్తుందో వాళ్ళే చెప్పాలి ఓకే వ్యర్థముగా నానామమును పలకకూడదు ఓకే నెక్స్ట్ వేరొకరికి ఇద్దాం నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము వెరీ గుడ్
నీ పొరుగు అని దేనినైనా ఆశింపకూడదు. వెరీ గుడ్. Thou shalt have no other gods before me. విశ్రాంతి దినమును పవిత్రముగా ఉంచుడు. పరిశుద్ధముగా ఉంచు. వ్యభిచరించకూడదు. సాక్షాలు పలకూడదు. ఏ విగ్రహములు నువ్వు చేసుకోనకూడదు, వాటికి పూజింపకూడదు. వెరీ గుడ్. వచ్చిగా ఫాస్ట్ గా నువ్వు ఎంతసేపు చెప్తావు? నేను నేను గొప్ప గొప్ప చెప్పేస్తే చెప్పాలి. ఎవరు ఏ టైం లో కంప్లీట్ చేస్తారు ప్రజలక్క? అక్క అక్క చెప్పండి. ఇప్పుడు గేమ్ అనమాట, నేను టక్ 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 చెప్పేస్తాను. 10 కూడా ఎవరు ఎంత ఫాస్ట్ గా చేస్తారో చూద్దాం. టైం పెడతావు అక్క? ఓకే, టైమర్ ఆన్ చేద్దాం అయితే. చాలా మంకులు వచ్చేసరికి మీరు ఫాస్ట్ ఫాస్ట్ చెప్పాలి పిల్లలు, అప్పుడు మీకు మంచి సర్టిఫికెట్ ఉంటుంది. సరేనా? చాలండి. ఇక్కడ పిల్లలు అన్న వింటున్నారు, అంకుల్ వింటున్నారు కాబట్టి మరి ఎవరు బెస్ట్ బాగా చెప్తారు. అది కాంపిటీషన్ రెడీయా? ఎవరు వస్తున్నారు మరి ఇప్పుడు? ఎవరు వస్తున్నారు అక్క ఫస్ట్? చెప్తారా? నేను ఫింగర్ చూపిస్తా ఉంటాను, మీరు టక్ 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 చెప్పేసారు. ఎవరు ఫాస్ట్ చెప్తారు? రెడీ స్టార్ట్ డౌ. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నీ పొరుగు వారిది ఏదైనా ఆశింపకూడదు. విగ్రహాలు ఏమైనా పూజింపకూడదు. నీ పొరుగు వానిపై అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు. వ్యర్థముగా నానామమును పలుకకూడదు. దొంగిలకూడదు. ఆ రోజులు పనిచేశాక ఆరాధించాలి. పితృలను సన్మానించు. వ్యభిచరింపకూడదు. పొరుగువాణిని నరహత్యలు చేయకూడదు. ఓకే, 1 point. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. 1 minute అక్క. 1 minute. నెక్స్ట్ ఆ 14 కి ముందు ఇంకా వెళ్ళిపోవాలి. ఎవరు ముందుకు వస్తారు? ఎవరు వస్తున్నారు? రెడీ. ఉల్లిపాయలు 40 రూపాయలు. అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉంటారు వాళ్ళు. ఎక్కడైనా వెళ్ళిపోయినట్టున్నారు. చెప్పు. రెడీయా పిల్లలు? రెడీ అక్క. అక్క నాకు వాళ్ళు ఎవరు కనిపించలేదు. నేను కనిపిస్తున్నానా? వాళ్ళు వాయిస్ మనకు వినిపిస్తుంది, నువ్వు కనిపించాలి. ఓకే ఓకే రెడీ. ఓకే
అని స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ కావాలి కదా ఆన్సర్. వాళ్ళకి మరి టైం తీసుకుంటున్నారు అంతే, దానికి మనం ఏం చేయలేము. చెప్పమ్మా, నీది అన్మ్యూట్ అవ్వట్లేదా? చూడమ్మా ప్రజ్వల్ యానీది అన్మ్యూట్ అవ్వట్లేదా? అలానే ఉంచేస్తే ఇంక నువ్వేం కలుపుకో. సరే అక్క, మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళిపోని. అలా ఎందుకు? మరి పాప మొత్తాను చాలా టైం వేస్ట్ అయిపోయింది కదా. ఓకే సరే, నేను తప్ప వేరే ఒక దేవుని నీకు ఉండకూడదు, దొంగిలింపకూడదు. అయిపోయింది, మీరు రాంగ్ చెప్పింది అంతే. నువ్వు ఇంకోటి వెళ్ళు, ఎప్పుడు ఎన్నో టెన్లు ఎన్నో వస్తాయి చూడు. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. తీసే తీసే, ఇంకా అయిపోయింది. నేను అబద్ధ సాక్ష్యం పలకకూడదు. టైం దాటిపోయింది కాబట్టి ఇంకా చూపించిన అవసరం లేదు. అంతే, కొట్టినికి ముందు ఉన్న వాళ్ళకి. ఓకే నాన్న, ఈలోపే 3 మిస్టేక్స్ వచ్చినాయి. ఇంకెవరు? మీ గ్లాస్ చేస్తానన్నా వస్తారా? తనకు పోటీ ఇంకొక ఇద్దరు పెట్టు, ఇప్పుడు ఆలోచన ఇంకొకరు పెట్టు, అంతే సరిపోతుంది. ఓకేనా? రెడీయా చార్లెస్? రెడీ అక్క. స్టార్ట్. నీవు విగ్రహములను ఆరాధించకూడదు. తండ్రిదండ్రులను సన్మానించుము. ఓకేనా? టూ రాంగ్స్ వచ్చేసినాయి కదా. ఓకే నెక్స్ట్ ఇంకొకరికిద్దాం. చాలా మంది ఉన్నారు, మరి గగన్, తర్వాత ఎవరు, జ్యోతి వాళ్ళు, ఆకాష్, రోహిణి, అందరూ వెయిటింగ్. ఫాస్ట్ గా 1 మినిట్ 1 మినిట్ చేసింది పర్లేదు, మరి మీరు అంత టైం తీయకండి. ఒక్క వరుసగా 2 తప్పులు వస్తే ఇంక లేదంటే, తప్పు వచ్చిన ఇంకా ఆపేద్దాం, ఒక్క తప్పు వచ్చిన ఆపేద్దాం. అన్మ్యూట్ చేసుకో. అక్క మీకు చేసే యాక్షన్ కనిపించట్లేదు అక్క. వాల్ స్పాట్ లైట్ కి వస్తే ఓకే. విగ్రహాలు ఏవైనా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వేరే వాళ్ళు ఆశింపకూడదు. ఓకే, ఆకాష్ కి, గగన్ కి, రోహిణి, ఈ ముగ్గురు పెట్టి చాలు. ఏం కనిపించట్లేదంట, చూడమ్మక్క ప్రజల ఇప్పుడు చూడు.
ఓకే రెడీ స్టార్ట్ నౌ నేను తప్ప వేరొక దేవుడిని ఇష్టపడకూడదు నీ పొరుగువాని తప్ప దేని చెప్పకూడదు విగ్రహంలో వేటిని అని చేసుకోకూడదు వాటిని పూజింపకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు విశ్రాంతి దినమున పరిశుద్ధముగాను ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనుము నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు దొంగలకూడదు వ్యభిచరింపకూడదు నీ తల్లిదండ్రులను సన్మానింపుము నీ పొరుగు వాని తగ్గు ఆశింపకూడదు రోహిణి రికార్డ్ బ్రేక్ చేయాలి రోహిణి 54 సెకండ్స్ ఓకే నెక్స్ట్ గగన్ ఓకే గగన్ రెడీ మ్యూట్ చేసుకో అయ్యా యా అక్క ఓకే గట్టిగా చెప్పు ఓకే అక్క గట్టిగా చెప్పకపోతే నువ్వు లాస్ అయిపోతావు మరి ఓకే అక్క రెడీ స్టార్ట్ గో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఆశింపకూడదు వ్యర్థముగా యు షాల్ నాట్ కవెట్ ఫాల్స్ టెస్టిమనీ అగేన్స్ట్ యువర్ నైబర్ you shall not adultery you narhata cheyagurdu vishranti dinamunu parishuddhamga unchukonumu నా తప్ప వేరొక వేసుకొని పూజింపకూడదు నా నామమును వ్యర్థంగా పలకకూడదు ఓకే వెరీ గుడ్ 110 కలిపింది అంటే తనకి తెలుగు ఇంగ్లీష్ అది కన్ఫ్యూజ్ అయ్యాడు లేకపోతే ఫాస్ట్ గా చెప్పేవాడు ఏం పర్లేదు గగన్ నువ్వు బాగా చెప్పావు గాడ్ బ్లెస్ యు ఆకాష్ You should not have any other god except me. ఆశింపకూడదు ఆశింపకూడదు ఓకే ఓకే అబద్ధ సాక్ష్యం పలకూడదు విగ్రహం పూజింపకూడదు దొంగిలించకూడదు సభా హోలీగా ఉంచాలి వ్యభిచరింపకూడదు ఇంకోటి మారింది చూడు తల్లిదండ్రులు సమాధించాలి సరే పిల్లలు అర్థం సరేనా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు అక్క రోహిణి కదా రోహిణి అయినా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఓకే వీళ్ళిద్దరు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనుకుంటే కొంచెం అటు కానీ అందరు బాగా చెప్పారు పిల్లలు
ఆ తెలుగు మీడియం ఒక్కటే తన అందుగా బాగా చెప్పగలిగింది కదా, మీరు కూడా అంతే, ఏదైనా కానీ బాగా ఫాస్ట్ ఓకే. గాడ్ బ్లెస్ యు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 1 lakh. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. అందరు కూడా చాలా చాలా బాగా చెప్పారు. అయితే పిల్లలు, నీ పొరుగు వాళ్ళ దగ్గర దేని నీవు ఆశింపకూడదు. నేను ఒకసారి ఒక్క మాటకు నేను కెమెరా ఇట్టాను. పిల్లలు, ఇప్పుడు మీరు విని ఈ 10 కమాండ్మెంట్స్ ఎంత మందికి ఈజీగా మీరు చెప్పగలరా చెప్పండి, మీ ఫ్రెండ్స్ గానీ మీ ఇంట్లో వాళ్ళకి గానీ చెప్పగలరా? అయితే మీరు ఇప్పుడు చెప్పగలరు, మీకు అందరికీ ఛాన్స్ ఇస్తే మీరు చెప్పగలరు, కాబట్టి మనకి టైం లేదు కాబట్టి కొద్ది మందిని అడగటం జరిగింది. మీరు ఇవన్నీ కూడా మనకి అక్కడ ఫుల్ 3 డేస్ కదా మనం హైదరాబాద్ లో ఉండేది, అక్కడ ఒక రోజు అంతా కూడా మీతో యాక్టివిటీస్ అన్ని ఉంటాయి అక్కడ, అప్పుడు మీరు చెప్తారు ఇవన్నీ. అక్కడ రెడీ అవుతారా? అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటది, లైవ్ కాంపిటీషన్ అక్కడ. ఇంకా కూడా అసలు నుంచొని మీరు టకటక మీరే యాక్షన్ చేసేయాలి, మీరే చెప్పాలి. ఇది ఒకటే కాదు, మీరు ఎన్ని అయితే నేర్చుకుంటున్నారో అవన్నీ కూడా మీ నోట్బుక్స్, మీ యాక్టివిటీస్ చేసినవి కానీ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంచుకుంటున్నారు కదా, అవన్నీ మీరు చూస్తూ ఉండాలి ఒక్కొక్కసారి. నువ్వు రెడీయా? ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అతనికి చాలా ఆసక్తి అయిపోయింది, తన దగ్గర చాలా చాలా ఉన్నాయి. అయినప్పటికీ నీకు ఏం చేస్తాడు, పక్కింటి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా తను పొందుకోవాలని చాలా ఆశపడుతున్నాడు పిల్లలు. కానీ మనం 10వ ఆజ్ఞలో ఏం నేర్చుకున్నాము, నీ పొరుగు వాని దగ్గర దేనినైనా ఆశించకూడదు. తన భార్యను గాని, తన ఎద్దునైనా గాని, గాడిదనైనా, బానిసనైనా గాని, దాసులైనా గాని ఎవరిని కూడా ఆశించకూడదు అని చెప్పారు కదా. మనం కూడా ఏం నేర్చుకున్నా పిల్లలు, ఒక స్పెట్స్ అయి ఉండొచ్చు, ఒక వస్త్రాలు అయి ఉండొచ్చు, ఏదైనా కానీ ఇతరులది మనం ఏది ఆశించకూడదు కదా. అయితే ఒక రోజు తను ఆశపడ్డాడు పిల్లలు, ఆ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది కదా అనుకున్నాడు, వేరే వాడు హెయిర్ స్టైల్ కూడా తను తీసుకుందాం అనుకున్నాడు పిల్లలు. చూద్దాం ఏ హెయిర్ స్టైల్ బాగుంటుందో సెట్ చూద్దాం ఒకసారి, వాడికి ఏ హెయిర్ స్టైల్ నచ్చుతుంది, బాగుందా హెయిర్ స్టైల్. ఇంకోటి చూద్దామా కదా, బాగుందా, అది బాగాలేదా, అయితే అక్క బాగుంది కదా, హీరోలాగా ఉన్నాడు కదా వీడు, ఓకే చాలా బాగున్నాడు కదా. వాడు ఆశపడ్డాడు, వాళ్ళు పెంచుకోగలేదు నేను పెంచుకోలేనా అనుకున్నాడు వాడు కదక్క. ఓకే అయితే వాడు అనుకుంటున్నాడు ఇంకా వాడి దగ్గర మంచి మంచి కళ్ళద్దాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి, అలాంటి నేను కూడా పెట్టుకోవాలనుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎత్తుకొచ్చాడు పిల్లలు ఈ కళ్ళద్దాలు, ఎలాంటి కళ్ళద్దాలు వాడు సెట్ చేస్తాడు. బాగున్నాయా పిల్లలు, అవి ఉంచుదామా, ఇంకోటి సెట్ చేద్దామా, వావ్ హీరో లంచావు పిల్లలు, చూడండి వాడు ఇంకా స్మోకింగ్, ఉంచుదామా చేద్దామా. సరేనా అక్క ఉంచుదామా, అయితే వాడు ఇలాగే ఉంటాడు, చెడ్డ పని తెచ్చే వాళ్ళు ఇలాగే ఉంటాడు అక్క. అయితే ఇప్పుడు అనుకుంటున్నాడు నేను చాలా అందంగా ఉన్నాను అక్క, స్పెట్స్ పెడదామా, అయితే అక్క స్పెట్స్ పెడదామా, పెట్టు సూపర్ హీరో, సూపర్ సూపర్ హీరోగా ఉన్నాడు. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు నేను సూట్ వేసుకుని ఇలాంటి ఏదైనా మంచి డ్రెస్ వేసుకుని బయటకు వెళ్తే చాలా బాగుంటది కదా అనుకుని ఆశపడ్డాడు పిల్లలు. అంతే పక్కింటికి వెళ్ళి ఒక షాప్కి వెళ్ళిపోయాడు దొంగతనం చేయడానికి, వేసుకొని చూస్తున్నాడు ఒకటి ఒకటి. బాగుందా ఈ డ్రెస్, షాప్కి వెళ్ళి ఏంటి అక్క బాగా నేను వేసుకోవడం ఏంటక్క, బాగాలేదు కదా, ఉంటామా పిల్లలు సూపర్ అట. ఇంకేం ఉందా వీడికి డ్రెస్ బాగాలేదా, వద్దా తీసేద్దామా, అయితే ఊట్లోనే బాగున్నాడు వీడు, బాగున్నాడా ఇట్లాగైతే. ఓకే పిల్లలు సూపర్ సూపర్ గా ఉంది కదా, చాలా చాలా బాగున్నాడు వీడు. ఏం చేస్తాడంటే నీ పొరుగు వాళ్ళ దగ్గర దేని నువ్వు ఆశించకూడదు అంటే ఇప్పుడు వెళ్ళిపోయి అన్ని ఆశపడి అక్కడ నుంచి ఇక్కడ తెచ్చేసుకొని ఏమేమో చేస్తాడు పిల్లలు. మనం ఏం చేయాలి అప్పుడు, బాగుందా ఉంచుదామా,
మీకు నేర్చుకోవాలని ఉందా పిల్లలు ఎలా చేయాలి కింద మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒక్కొక్క దాని గురించి చెప్పరా అనేది మీకు చెప్పాలా అక్క చెప్పాలా ఎలా చేయాలా చెప్పు చెప్పు ఓకే పిల్లలు రేపు మనోళ్ళందరూ చేసుకొస్తారు హోంవర్క్ నేను నా దగ్గర ఒక 4 గ్లాసులు ఇస్తాను అక్క 4 1 2 3 4 ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ ఇట్లాగా డ్రా చేస్తున్నాను కనిపిస్తుంది కదా మీ అందరికి ఒక్కటే ఇంకేమి లేదు క్లియర్ కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది కదా క్లియర్ గా ఒక పేపర్ పెట్టాను మీకు కనిపించాలని ఇప్పుడు నేను ఏం చేశానంటే మళ్ళీ అది కనిపిస్తుందా అలా డ్రా చేస్తున్నాను ఇది ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇందాక మనం ఫస్ట్ ఒక బాయింట్ తీసుకున్నాం కదా ఇది డ్రా చేద్దామని దీంట్లోనే దీనికి ఈ గ్లాస్ పెట్టాలన్నమాట ఇట్లా పెట్టి అప్పుడు మనం ఎక్కడైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో అక్కడ పెట్టుకొని అప్పుడు డ్రా చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ మనకి ఏం కావాలో వాడికి ఎలాంటి మేకప్ చేయాలనుకుంటున్నామో అలాగే అక్కడ డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎప్పుడు తీస్తే ఇది ఎట్లా ఉంటుంది అర్థమవుతుంది కదా ఇక్కడ అదనమాట అలా కా ఈ గ్లాస్ ఇందులో పెట్టకుండా చేస్తే మీకు క్లియర్ గా రాదు అందుకని గ్లాస్ అందులో పెట్టి దాన్ని చేయాలి పిల్లలు ఓకే అదే మీకు క్లియర్ గా కనిపిస్తుంది కనిపించింది ఇప్పుడు క్లియర్ గా కనిపించింది కదా ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకొక గ్లాస్ చూడండి ఈ గ్లాస్ మీద కళ్ళద్దాలు ఉన్నాయి చిన్నగా ఉన్నాయా కళ్ళద్దాలు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న కళ్ళద్దాలు ఇప్పుడు ఇది కూడా ఏం చేయాలా మళ్ళీ ఈ రెండు గ్లాసులు పెట్టాం కదా ఆ గ్లాస్ లోని ఇలాగా మళ్ళీ ఈ కొత్త గ్లాస్ ని ఇలాగా ఇందులో పెట్టాలి ఇందులో పెట్టి ఆ ఫేస్ దగ్గర మనం సరిగ్గా ఫిట్ చేసి అప్పుడు మనం డ్రా చేయాలి అలాగే డ్రా చేసుకోవాలి ఎన్ని కావాలన్నా గానీ మళ్ళీ అలాగే డ్రా చేయాలి ఇంకొక అద్దాలు హెల్మెట్ కూడా చేయొచ్చు పిల్లలు టోపీ అనిపించిందా ఓకే ఇప్పుడు వాడికి వేద్దామా షర్ట్ వేద్దామా అక్క గ్లాస్ ఉంది కదా ముందుగానే ఇవన్నీ ఎలా డ్రా చేయాలి ఫస్ట్ మామూలు గ్లాస్ పట్టుకోవాలి ఆ గ్లాస్ ఇలా పెట్టి అప్పుడు మనకి ఏం కావాలో డిజైన్ వేసుకోమాట ఎక్కడ సరిగ్గా వాడికి ఆ బాడీకి సెట్ అయ్యేలా మద్దిగా పిల్లలు సెట్ అయిందా ఓకే ఆ షర్ట్ బాగాలేదు కదా ఇంకొక షర్ట్ వేద్దాం మద్దిగా పిల్లలు ఈ షర్ట్ కూడా వద్దా ఇంకో షర్ట్ వేద్దాం సూపర్ హీరో ఇది కూడా వద్దంట ఇదే బాగుంది మనకి కదా మన స్టైల్ ఇదే కదా ఓకే మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను నేను ఓకే దేంతో గీసావో కూడా చెప్పు అర్థమైపోయింది అర్థమైంది కదా ఓకే మార్కర్ ఉంటాయి కదా పిల్లలు సీడీ మీద అట్ల మీద మార్కర్స్ ఉంటాయి కదా మనం పేర్లు రాసుకుంటాం పర్మనెంట్ మార్కర్ పర్మనెంట్ మార్కర్ పర్మనెంట్ మార్కర్ ఆ పర్మనెంట్ మార్కర్ తోటి నేను డిజైన్ చేశాను పిల్లలు కాబట్టి మీరు కూడా ఆ పర్మనెంట్ మార్కర్ తీసుకొని దాంతో మీరు వేస్తే బాగుంటు స్కెచ్ పెన్ అనుకో సరిగ్గా పడదు దాని ప్రింట్ సరిగ్గా పడదు ఈ మార్కర్ అయితే బాగా ప్రింట్ పడుతుంది ఓకేనా మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి సరేనా పిల్లలు గాడ్ బ్లెస్ యూ ప్రజలక్క ఓర్చు ప్రజలక్క మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు మరి అన్నిటి విషయమే చామక్క ఎవరైనా చిన్న ప్రార్థన నేను చేసాను నేను చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఇంకొక ప్రార్థన
యేసయ్య నీకు వందనములు స్తుతులు స్తోత్రములు. ఈ సమయంలో మాకు నేర్పించిన ఈ యొక్క అన్నిటిని బట్టి కూడా నీకు వందనములు. ఈ పదాజ్ఞలు ఇంకెప్పుడు మేము మర్చిపోకుండా ప్రభావం మేము నేర్చుకుని అనేక మంది కూడా అవి చక్కగా సులువుగా నేర్పించగలిగినట్లుగా మీరు మాకు సహాయం చేయమని సమస్తగా అంత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆ టు ప్రజలక్క శమక క్లోజింగ్ ప్రేయర్. ఎన్ని రేపటి ఏమైనా వర్క్ చేస్తున్నావా? అదే హోంవర్క్ పిల్లలు మీ ఇష్టం. ఆ పద మరి ఇందాక బుక్ చూసాం కదా మీకు ఇలా బుక్ చేసుకున్నా పర్వాలేదు మీ ఇష్టం. ఇట్లా ఇట్లా తయారు చేసినా ఓకే, లేదా ఇలా గ్లాస్ తో మీరు సరదాగా మ్యాజిక్ చేసుకుని వచ్చినా పర్వాలేదు. మెమరీ వర్స్ కూడా మెమరీ వర్స్ మరి ఈ పదాజ్ఞలే కదా ఎలా రాస్తారు? అన్ని ఆజ్ఞలు రాసుకుంటా మీకున్న టైం బట్టి అక్క, అలా బాగుంటాయి కదా ఫైనల్ గా పదాజ్ఞలు చక్క సింపుల్ గా మీరు రాసుకొని వచ్చేయండి. ఓకే నానా, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓకే ఓకే పిల్లలు, మరి చాలా ఈజీగా 10 ఆజ్ఞలు గుర్తుంచుకోవటం అంటే చాలా ఆశీర్వాదం కదా. మీకు ఏసే చక్కగా నేర్పించారు కాబట్టి నిమ్మక్క విషయంలో మన ఏసేకి వందనాలు చెప్తాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మొక్కరించండి, చేతులు జోడించండి, కళ్ళు ముయ్యండి. ఇంకా ఇంకా ఓకే. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మరి ఈ రోజు చేరిన బిడ్డలందరికీ కూడా ప్రభా ఎంత గొప్ప ధన్యత నాయన. మరి 10 కమాండ్మెంట్స్ ని ఎంత ఈజీగా గుర్తుంచుకోవడానికి ప్రభా అనేక పద్ధతులు ప్రభా నిన్నే చెప్పడానికి తనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ రోజు అటెండ్ అయిన బిడ్డలందరూ కూడా ప్రభా వాళ్ళ జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోలేనంతగా ప్రభా వాళ్ళ హృదయాలు మీరు ముద్రించి ఉన్నారు ప్రభా. మరి ఇంత గొప్ప తరుణాన్ని కొంతమంది బిడ్డలు మిస్ అయ్యున్నారు తండ్రి నాయన. వాళ్ళు యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో చూసి వాళ్ళు నేర్చుకోవటానికి కూడా మీరే సహాయం చేయండి తండ్రి. అలాగే మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. మరి ఈ జూమ్ కార్యక్రమం తండ్రి, సండే స్కూల్ కార్యక్రమాలు అన్ని కూడా ప్రభు ఇంకా విజయవంతంగా జరగటానికి మీరే సహాయం చేయండి. అనేక మంది బిడ్డలు అబ్సెంట్ అవుతున్నారు ప్రభు, వాళ్ళకి కొన్ని కారణాలు ఉన్నాయి తండ్రి. మరి ఆన్లైన్ క్లాసెస్ కానీ ప్రభు, మరి ఇతరత్ర నెట్వర్క్ అందకపోవటం కానీ తండ్రి, వాళ్ళు ఊర్లో వేరే ఊర్లు వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా ప్రభు కొన్ని కారణాలు అయి ఉంటుండే కదా తండ్రి. మరి ఆ కారణాలు నిజమైతే ప్రభు మరి వాళ్ళు మీరు దీవించండి, లేనిడల వాళ్ళకి ఆసక్తిని మీరు కలిగించండి తండ్రి. ఎవ్వరు కూడా ప్రభు ఈ చక్కటి మాటలు ప్రభు నేర్చుకోవడానికి తండ్రి ఎవరు జారి విడిచిపోకుండా కృప చూపించండి తండ్రి. ఎంతమంది అబ్సెంట్ అవుతున్నారో వాళ్ళలో మీరు అలచడి కలిగించండి తండ్రి, ఆసక్తిని పుట్టించండి నాయన. నేను ఎంతో దివ్యమైన సమయం తండ్రి వాళ్ళ జీవితాలకు, మా అందరి జీవితాలకు ఎంతో దీవెనకరమైన సమయాన్ని ప్రభు మేమందరము పొందుకోవడానికి మీరు మాకు ఇంకనూ ఆసక్తిని పెంచమని అడుగుచున్నాం ప్రభు. మరి కార్యక్రమం నడిపిస్తున్న అన్నను బట్టి ప్రత్యేక వందనాలు తండ్రి. నన్ను ఎంతో ఓర్పు సహనంతో తండ్రి నాన్న మరి బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నీ ప్రియ బిడ్డలుగా మార్చాలని, పరలోక రాజ్యాల వారసులుగా చేయాలని ఆశపడుతుంటానుగా ప్రభు. అన్న ప్రయత్నాలు తోడుగా ఉండండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభు. అలాగే ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాం తండ్రి. బిడ్డల యొక్క కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వాళ్ళ స్కూల్ వాతావరణంలో కానీ తండ్రి, మరి ఇంట్లో పరిస్థితుల్లో కానీ నాయన అన్ని విషయాల్లో మీరే కృప చూపించమని అడుగుచ్చు. కోవిడ్ ఎవరికి కూడా అటాక్ అవ్వకుండా తండ్రి, ఆ వైరస్ ఎవరిని అంటనేయకుండా మీరే సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. నెరవేనట్లు భూమి నెరవేను గాక. మరి దిన హార్మోనియన్ మాకు దయచేయము. మా ఇళ్ళ అప్రాధములు చేసిన వారిని మేము క్షమించుంటాము. మా అప్రాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తగ్గే నుంచి తప్పించము. ఎందుకంటే రాజము, శక్తి, మహిమ నిరంతరం నేవైనవు తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us today our daily bread. Forgive us our trespasses, be not to the temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులకు అనుభవం లక్ష్యాలు బంధుమిత్రుల చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయునుగాక.
ప్రైస్ ద లార్డ్ అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసింగ్. హాయ్ పిల్లలు.